ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళు ఉన్నారని ఇంగితి జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెప్ప పగలగొట్టాను. తప్ప అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వే వచ్చావు. నేను అలా దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత? నాగరికత అంటే అర్థం కాదే. పట్టుచీర కట్టినా పాత చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ. నిన్ను తల ఉంచుకుని బ్రతకమండలేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించదంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు, వాడిని తిరుక్కొట్టు. ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాభంగా పెరిగినా అత్తవారింట్లో అణుకువతో బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం.